ఇప్పుడు ఈ కథ తెలుసు మాటలు రాశారు తర్వాత ప్రతి సినిమాలో ఒకటో రెండో పాటలు రాశారు మీరు ఇప్పుడు మీకు కథ తెలుసు మీరే మాటలు రాశారు మీకు ఈజీ అయిద్దా నందిని గారితో పాటలు రాసే ఈజీ అయిద్దా అనుకునే మొదలు పెట్టాను మొదలు పెట్టారు నేను ఏమనుకుంటా ఈ సీన్ మనకు తెలుసు కదా దీని తర్వాత సీన్ మనకు తెలుసు కదా ఈ మధ్యలో సాంగ్ కదా ఈ ఫీల్ మనకు తెలుసు కదా రాసివచ్చు అనుకునే మొదలు పెట్టాను నిజానికి ఎందుకంటే అలా మొదలైందిలో ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్న సాంగ్ అంటే పాట అవును అయిపోయింది జబర్దస్త్ నాకు సంబంధం లేదు అయినా కూడా మూడు పాటలు ఓన్లీ ఫోన్లో విని అన్న ఇది సిచువేషన్ అంటే రైట్ రాసిస్తా రాసి అన్ని అయిపోయినాయి అన్ని అలా ఒక అంతే మాక్సిమం హాఫ్ డే ఒక్కొక్క సాంగ్ ఈ సినిమాకి ఫస్ట్ సాంగ్ నుంచి విచిత్రమైన ఎక్స్పీరియన్స్ అన్ని పెళ్లి పెళ్లి సిల్లి సాంగ్ ఉంది చూన్ లేదు దానికి చూన్ లేదు రాస్తున్నప్పుడు దాని ఓన్లీ రిధమ్ ఉంది ఆయన ఒక రిథం తీసుకుని వచ్చి ఇది రిధమ్ దీని మీద ర్యాప్ చేద్దాము కూడా చూద్దాం చేద్దాం మొదలు ఏం రాస్తాం ర్యాప్ రాయమన్నా ర్యాప్ మీరు ట్యూన్ నాకు ఒక వారం రోజులు రాయాలి ట్యూన్ రిధం ఏమీ లేదు పాట రాయాలి ఇప్పుడు నేను చూను కట్టి చేస్తేమో ఆయనకి చూను కడతారు కదా నా మనోడు పెన్ను ప్యాడ్ పట్టుకుని ఒక సగం డే ఇటు సో కళ్యాణ్ ఆ టైంలో బాల్సిన్ లో దొరుకుతున్నాడు సో అలా కాదు కానీ సాంగ్ అది అని చెప్తే తను వెళ్ళి వేసుకొచ్చాడు పాట రాశాడు ఆ క్యాబ్ తల బద్దలు కొట్టుకున్నారు ఆ సాంగ్ రాసిన వెంటనే విన్న తర్వాత వెంటనే ఓకే అనిపించిందా మళ్ళీ ఏదన్నా మార్చాలనిపించాడు రాసిందే ముగ్గురు ముగ్గురు ఆరు పాటలు రోజు మేము కలిసే కూర్చున్నాం మినిమం ప్రతి పాట ముప్పై రోజులు పట్టింది ట్వంటీ టూ టీ డేస్ లాస్ట్ సాంగ్ అయితే మామూలుగా థియటర్ తీసాం అంటే రెండుసార్లు చేతులు ఇస్తాం ఎలా తెలుసా రమేష్ వచ్చేవారు సరదాగా బాల్కనీలోకి కూర్చుని వాళ్ళు రంజిత్ మూవీస్ ఆఫీస్లో ఇదే ఉండవు అదిరిపోయిందంటే భూపాలు వచ్చేవారు నేను మామూలుగా కూర్చుని ఏదంటే అని మామూలుగా ఇంకే అటెండ్ కావాలి అనగానే నేను వచ్చి అడుగుతాను ఏమైంది మొదలు పెడుతున్నా మళ్ళీ ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే నందుకు నాకు ఒక సింకు కళ్యాణ్ గారికి నాకు ఒక సింకు వాళ్ళిద్దరికి సెపరేట్ సింకు ఇప్పుడు ఒక నందు కూడా చెప్తే బాగుంది కదన్న అంటుంది ఇప్పుడు ఆయనకి చెప్తే ఇది కదండి ఇంకో డెవలప్ చేద్దాం అదేంటి ఒక నచ్చుద్ది కదా నేను అనుకుంటాను ఈ కన్ఫ్యూషన్ నుంచి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాలి యా సార్ ఇప్పుడు మీకు లాస్ట్ సాంగ్ అప్పుడు వెళ్ళిపోవాలనిపించింది కదా అంటే సార్ మీకు అనిపిస్తుంది మన సొంత సాంగ్ సాంగ్ సార్ రెండు పాటలు ఏంటంటే వివేక్ గారి దగ్గరికి వెళ్ళి సీక్రెట్ గా కూడా చెప్పలేదు మొన్నే తెలిసింది నేను బాబు మిక్సింగ్ లో ఇరుక్కుపోయి అక్కడ ఆ టెన్షన్ తోటి ఆ మిక్సింగ్ టెన్షన్ తోటి ఆ రెండు పాటలు నేను చేయలేన క్లైమాక్స్ సాంగ్ ను పల్పల్ సాంగ్ వచ్చి మన మన వివేక్ గారిని కలిసి సీక్రెట్ గా ఏమంటే నేను చేయనట్టు చేయలేకపోతున్నాను దాని ఆ రెండు పాటలు వేరే మ్యూజిక్ పెట్టేసుకుంటారా సార్ అని అంటే లేదు అలిగి సినిమా హిట్ అవుతుంది మన ముందు సినిమాలో నిత్య ఇప్పుడు ఈ సినిమాలో మాళవిక షూటింగ్ ఫినిష్ అయ్యే లోపు తెలుగులో మాట్లాడడం తెలుగునే ప్రాక్టీస్ చేయడం అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అందరి దగ్గర తెలుగులోనే కంటిన్యూ చేయడం చివరికి వాళ్లే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం అండ్ రెండో సినిమా ఒక మలయాళి ఢిల్లీలో పెరిగిన మాళవిక ఒక ఎవడ సుబ్రహ్మణ్యం ఒక సినిమా చేసి రెండో సినిమాకి వచ్చేటప్పటికి చేసేసింది నిజంగా ఆ విషయంలో మాడవిక హ్యాట్స్ ఆఫ్